శివపురాణము వేదాలను విభజించిన తర్వాత వ్యాసుడు వేదాల సారాన్ని సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతోనే అష్టాదశ పురాణాలు రాశాడు వేదాంత సారాన్ని రూపంలో అందరికీ అందించాడు వ్యాసుడి తదనంతరము అతడి శిష్యులు పద్దెనిమిది ఉప పురాణాలు రాశారు వాటిలో శివపురాణం ఒకటి అనాదిగా మన దేశంలో సూర్యుడు గణపతి అంబిక శివుడు విష్ణువు వీరు ఐదుగురు పూజించబడుతున్నారు వీరి ఉపాసన బాగా ప్రాచుర్యంలో ఉంది వీరిని ఆరాధించే వారికి వీరే పరమేశ్వరుడు అంటే వైష్ణవులకు విష్ణువే పరమేశ్వరుడు కాగా సాక్తలకు అంబికయే పరమేశ్వరి అలాగే శివుణ్ణి ఆరాధించే శైవులకు శివుడే పరమేశ్వర స్వరూపుడు ఈ రకంగానే శివపురాణం చెప్పబడింది మార్కండేయుడికి నందీశ్వరుడు శివుణ్ణి లీలలను వివరిస్తాడు అయితే అందరికీ అర్థం కావాలనే తలంపుతో రత్నాకరుడు అనే గురువుగారు తన శిష్యులకు చెబుతున్నట్లుగానే పురాణమంతా నడుస్తుంది ప్రస్తావన నమస్కారం గురువుగారు తల ఎత్తి చూశాడు ధ్యానముద్రలో ఉన్న రత్నాకరుడు ఎదురుగా నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ నారాయణ భట్టు చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి అమితానందంతో వారిని ఆహ్వానించాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత వచ్చిన పని ఏమిటి అని అడిగాడు గురుదేవ ఇప్పటి వరకు మీ దగ్గర అనేకమైన గ్రంథాలు తెలుసుకున్నాము లలితా లలితాశాస్త్రనామాలకు భాష్యం కూడా చెప్పారు ఇప్పుడు శివపురాణం చెప్పించుకోవాలని వచ్చాము అన్నారు శిష్యులు మంచిది ఇవాటికి సెలవు తీసుకుని రేపు రండి అన్నారు రత్నాకరుడు మరునాటి సాయంత్రం అనుకున్న ప్రకారమే వచ్చారు శిష్యులు గురువుగారి ఎదురుగా దర్భాసనం ఆసీనులయ్యారు వారిని చూసి చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు భారతదేశంలో వనము అనే వనముంది అది పరమ పవిత్రమైంది నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు ఒకసారి ముళ్ళందరూ కలిసి అక్కడ ఒక యాగం చెయ్యాలి అనుకున్నారు ఆ యాగం చూద్దామని సూతమహర్షి కూడా వచ్చాడు ఆయన రాకకు ముళ్ళంతా మహదానందం చెందారు ఆయనను ఉచిత రీతిన సత్కరించి మహాత్మా శివపురాణం వినాలని మాకు చాలా కాలం నుండి కోరికగా ఉంది కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజు మాకు శివుడి లీలలను వివరించండి అని అర్థించారు ఆ మాటలకు ఆనందించిన సూతుడు మునివర్యులారా పూర్వకాలంలో మార్కండేయుడికి శివ మహత్యం గూర్చి విపులంగా తెలుసుకోవాలి అనిపించింది అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుడి నీళ్ళను గుర్చి చెప్పమని అడిగాడు దానికి బ్రహ్మదేవుడు ఈ విషయమంతా విష్ణువుకు బాగా తెలుసు అతని దగ్గరికి వెళ్ళు అన్నాడు వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు మార్కండేయుడుకు వచ్చిన పని తెలుసుకుని మహావిష్ణువు మార్కండేయా శివుడి నీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు నీ కోరిక తీరుతుంది అన్నాడు మార్కండేయుడు కైలాసానికి వెళ్లి ఈశ్వరుడికి నమస్కారం చేసి స్వామి దేవదేవా తమ లీలలు వినాలని వచ్చాను అన్నాడు దానికి శంకరుడు మార్కండేయ నా లీలలు గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే వెళ్లి అతన్ని ప్రసన్నం చేసుకో అన్నాడు మార్కండేయుడు నందీశ్వరుణ్ణి సమీపించి పరిపరి విధాలా నందిని ఈశ్వరుణ్ణి స్తుంచాడు నందీశ్వరుడు ప్రసన్నుడై భక్త శిఖామణి నీకేం కావాలి అని అడిగాడు దానికి మార్కన్నేయుడు భక్తాగ్రగణ్య నాకు ఈశ్వరుణ్ణి లీలలను వినాలని ఉంది నా కోరిక తీర్చ నీవే సమర్థుడువు అన్నాడు దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు ఈ రకంగా శివపురాణమంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని మహర్షి సౌనకాది మహామున్లకు వివరిస్తాడు నారద గర్వభంగం నాయనలారా ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు మాయకు ఎవరు అతీతులు కారు దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతా వినండి పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల ఒకదాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తున్నాడు నారదుని తపస్సు భంగం చేయమని దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు అప్సరసలు నారదు సమీపించి వీణుల విందుగా చేశారు కన్నుల పండుగగా నాట్యం చేశారు కాని మహర్షి చలించలేదు చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు నారదుడు శివశివ అంటూ కళ్ళు మూసుకుని తపస్సుకు ఉపక్రమించాడు అప్సరాంగలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగం చేయలేకపోయామని చెప్పి సిగ్గుతో తల్ల వంచుకున్నారు నారదుడు ఆ తపస్సును ఇంద్రపదవి కోసం చేయడం లేదు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకుని దేవేంద్రుడు కూడా శాంతించాడు అప్సరసల వయ్యారాలకు లొంగక నిగ్రహం పాటించినందుకు నారదుడు తన్ను తానే అభినందించుకున్నాడు లోన సంతోషించాడు క్రమంగా ఆ సంతోషం గర్వంగా మారింది అప్సరాంగలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము అప్సరాంగల్ను జయించిన విధానము వివరించి తండ్రి ఇదే కదా మాయా ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు ఆ మాటలు విన్నా పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు తరువాత నారదుడు కైలాసానికి వెళ్లి శివుడికి నమస్కారం చేసి దేవదేవా శివమాయను జయించడం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు నారద శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు దాన్ని జయించాను అంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు తరువాత నారదుడు వైకుంఠం చేరి విష్ణుకు నమస్కారం చేసి తాను చేసిన తపస్సు గురించి తెలిపి తాత శివమాయను జయించాను విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉంది అదే పరమశక్తి మహామాయ దాన్ని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు కాని మహామాయ త్రిమూర్తులు కూడా బద్దలు చేస్తుంది మాయకు అతీతుడైన వారెవరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు భూలోకంలో లోక కళ్యాణపురము అనే పట్టణం ఉంది అది సస్యశ్యామలమై ఉంది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉంది కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలల చాటింపు వేయించాడు మహారాజు రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు అంత కోలాహలంగా ఉంది ఆ రాజ్యానికి చేరాడు నారదుడు రాజభవనానికి వచ్చాడు మహర్షిని చూడగానే రాజు ఇచ్చి స్వాగతం పలికాడు సుగాసనుడయ్యాడు నారదుడు మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు చెలికత్తెలు రాకుమారిని తీసుకుని వచ్చారు రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది నిండు యవనంలో ఉన్న రాకుమారి అపురూప సౌందర్యరాశి ఆమెను చూడగానే నారదుని మనసు పరుపరి విధాలా పోయింది ఆమె పేరు రమాదేవి ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు ఆ మాటలు విన్న రాజు మునీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా నీ కోరిక తప్పక మన్నించాలి కాని నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహమాడను అంటుంది అంతా భగవదేచ్చ రేపే కదా స్వయంవరము మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు నారాయణు సాయి అయి ఉన్నాడు నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి మహాప్రభో సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవరూ లేరు నేను సన్యాసిని ఏకాకిని స్వామి కలత్రసుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్నా అంటారు భూలోకంలో పురాధీసుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ నేను ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడను అంటుంది కాబట్టి ఓ జగన్నాథ నీ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలా ప్రార్థించాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారదా వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయడమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గముంది కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు లేనిది సంసారము అని పండితులు చెబుతారు సంసారమై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఆ మాటలకు కోపగించిన నారదుడు తాత వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా శివమాయ విష్ణుమాయలను జయించిన వారిని ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు ఈ ఒక్కటి అడుగుతున్నాను నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు తదాస్తు అన్నాడు విష్ణువు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలైనంతమంది స్వయంవర మండపానికి వీచేశారు వారందరూ రతనాల హారాలు ధరించారు వజ్రాల పొదిగిన కిరీటాలు ధరించారు వారు ధరించిన వజ్ర వజ్రవైడరుల కాంతులతో స్వయంవర మండపం కొత్త కాంతులతో ఉంది స్వయంవర మండపంలోకి ప్రవేశించాడు నారదుడు రాకుమారి కోరినట్లుగాని తాను హరి రూపం ధరించి ఉన్నాడు అందాల రాసి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట కూర్చున్నాడు రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషంలో బయలుదేరింది ఆమెతో పాటు చలికత్తెలు ముందుకు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియజేస్తున్నారు రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు చాచుతున్నారు మందంగా నడిచిపోతుంది రాకుమారి అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది చలికత్తెలు ఏమో చెప్పారు వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు చిరునవ్వు నవ్వింది రాకుమారి గొల్లు మన్నారు చెలికత్తెలు ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా నవ్వారు రాకుమారి ముందుకు సాగిపోయింది దూరంగా చివరన కూర్చున్నాడు మహావిష్ణువు వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది రాకుమార్తెను తీసుకుని గరుడవాహనం మీద వైకుంఠానికి వెళ్లిపోయాడు విష్ణుమూర్తి ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు స్వయంవరం మండపంలోని రాజులందరూ తన్నే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి చివరకు ఉండబట్టలేక అడిగాడు వారందరూ తన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని దానికి రాజులంతా ఏమయ్యా నువ్వెవరో పిచ్చివాడిలాగున్నావు మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు కాని నీ ముఖం ఒకసారి చూసుకు కోతిలాగా ఉంది అట్టి నిన్ను రాకుమారి ఏ రకంగా వరుస్తుంది అనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు నారదుడికి విషయం అర్థమైంది తనకు శ్రీహరి రూపాన్నిమ్మంటే కోతి రూపాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి ఈ కారణంగా సభలో తీరని పరాభవం జరిగింది తలవంపులైంది దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి నారాయణ నీవు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు దేశదేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు దీనికి ఫలితంగా నీకు శాపమిస్తున్నాను భార్య కోసం నేను ఏ విధంగా తల అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర వానరమూకలే నీకు కష్టకాలంలో సహాయంగా నిలుస్తాయి అన్నాడు ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నారదా శివమాయ నన్ను ఆవహించింది హరిరూపం కావాలని కదా నువ్వు అడిగావు హరి అంటే కోతీని అర్థం నీకు తెలియదా జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరడం నీకు తగినదా ఒక్కసారి ఆలోచించు నిన్ను నేను మోసగించానా నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం నిష్ఫలం కాదు అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథు ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను కలహప్రియుడు అయినప్పటికీ ముల్లోకాలయందు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి స్వామి క్షమించవలసింది నా తప్పులను మన్నించు సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీసులందుకుని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు కాబట్టి శిష్యులారా ఈ రకంగా మాయను జయించాడని విర్రవీగిన నారదుడికి అంటూ వివరించాడు రత్నాకరుడు తన శిష్యులకి